కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది అన్ని సెగ్మెంట్లలో బలోపేతం అయ్యేలా అడుగులు వేస్తోంది అందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా దూసుకుపోతోంది కేసీఆర్ అసెంబ్లీ స్థానమైన గజ్వెల్లోనే కారుకు షాక్ ఇస్తోంది గజ్వెల్ నియోజకవర్గం కొండపాక మండలం సిరసనగండ్ల టీఆర్ఎస్ సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రామ యువకుల సూచన మేరకు రైతు సమస్యల కోసం కాంగ్రెస్లో చేరినట్లు ఆయన వెల్లడించారు త్వరలో నాలుగు వేల మంది రైతులతో సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ హఠాత్ పరిణామంతో టీఆర్ఎస్ శ్రేణులు కంగుతిన్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ హరీష్ పట్టు తగ్గిందనడానికి ఇదే నిదర్శనంగా కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి ఇటీవలే నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని చిలుపుచేడ్ మండల జెడ్పీటీసీ శేషసాయి రెడ్డి టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఆయన రాజీనామాను కలెక్టర్ కూడా ఆమోదించారు శేషసాయి రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమీప బంధువు పార్టీలో ఉన్న వర్గ విభేదాల వల్లే ఈయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది మండల నాయకుల తీరుతో పార్టీకి తగిన న్యాయం చేయలేకపోతున్నారని స్వయంగా కేటీఆర్ కు లేఖ రాసినట్లు సమాచారం శేషసాయి రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ లో బలహీనంగా ఉన్నందున రేవంత్ ఆయన వైపు మొగ్గు చూపుతున్నారని టాక్ గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నందున ఇక్కడ కాంగ్రెస్ కు గట్టి అభ్యర్థి కావాల్సి వచ్చింది సామాజిక పరంగా ఆర్థికంగా బలంగా ఉన్న శేషసాయి రెడ్డిని చేర్చుకొని పోటీ చేయించాలని కాంగ్రెస్ చూస్తోందని అంటున్నారు ఈ వరుస పరిణామాలతో టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేలా కాంగ్రెస్ దూసుకుపోతోందని స్పష్టమవుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి